సెప్టెంబర్ 2, 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం మిషన్ కర్మయోగి అనే కొత్త వ్యవస్థకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల ఉద్యోగుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెరగడానికి, తగిన వ్యక్తికి తగిన పని అప్పగించడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యవస్థాగత సమర్థత పెంచడానికి అవసరమైన చర్యలను తీసుకుంటుంది. దీనికోసం ఒక ప్రత్యేక అవసర సంస్థను ఏర్పాటు చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017లో ముస్సూరిలోని ఐఏఎస్ల శిక్షణా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించినప్పుడు ఈ ఆలోచనకి భేజం పడింది. అక్కడ 2 రోజుల పాటు బస చేసి శిక్షణార్థులతో మాట్లాడినప్పుడు శిక్షణ విధానంలో మార్పు రావాలన్న విషయం అర్థమైందట ప్రధానమంత్రి గారికి. తమ తమ విభాగాలకే పరిమితం అయ్యేలా కాకుండా సంపూర్ణ దృక్పథంతో అందరూ సివిల్ సర్వెంట్లు పనిచేయాల్సి ఉందని గుర్తించారు. పూర్తి మదనం చేసి ఈ కొత్త వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఇప్పటివరకు శిక్షణ కేవలం నిబంధనల ఆధారంగానే జరిగేది. ఇప్పుడు అది ఉద్యోగి పాత్ర ఆధారంగా ఉంటుందని, దీనికోసం డిటిహెచ్లో కర్మయోగి టీవీ ఛానల్ని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ప్రతి ఒక్క అధికారి పనితీరు డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. నియామకాల విషయంలో పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగుల పనితీరుపై పూర్తిగా శాస్త్రీయ సమీక్ష జరుగుతుందనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 46 లక్షలు ఉండగా 5 ఏళ్లలో వీళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు 510.86 కోట్లు వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. శిక్షణ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రధానమంత్రి మానవ వనరుల మండలి పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని అధ్యక్షన పనిచేసే ఈ మండలిలో కేంద్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విభిన్న రంగాలలో దేశ విదేశీయాల నిపుణులు, సివిల్ సర్వీస్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మిషన్ కర్మయోగి నిర్వహణ కోసం స్వయం ప్రతిపత్తితో పనిచేసే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఇది ఒక ప్రామాణిక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. దేశంలో అన్ని సంస్థలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. దీని నిమిత్తం ప్రతి సివిల్ సర్వెంట్ నుంచి ఏటా 430 రూపాయలు వసూలు చేస్తారు. ఎస్పీవీని రాష్ట్రాలు ఇతర దేశాలకు అందుబాటులో ఉంచుతారు. ఆసక్తి ఉన్న ఎవరైనా కేంద్రంతో సంప్రదించి దీన్ని ఉపయోగించుకోవచ్చు.